ఓం నమో నారాయణాయ. ధనుర్మాసంలో మకర సంక్రమణకు ముందు వచ్చేది ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. వైష్ణవ ఆలయాల్లో ఉత్తరద్వారం తెరుస్తారు, దీనినే వైకుంఠ ద్వారం అని కూడా అంటారు. ఇది జనవరి 6వ తేదీన 2020 సంవత్సరంలో వస్తుంది. దేవతలు సైతం వచ్చి దర్శనం చేసుకుంటారు, 3 కోట్ల మంది దేవతలు కాబట్టి ఇది ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏం చేయాలి, పూజ ఎలా చేయాలి, నైవేద్యం ఏం పెట్టాలి, ఏ మంత్రం జపించాలి అనే విషయాల్ని చూద్దాం. వేకువజామునే లేచి, తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం పోసుకుని ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి గడపకి పసుపు కుంకుమతో ముగ్గులు వేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి కూడా ఈరోజు నా స్వామివారిని ఎలా పూజిస్తున్నారో చూద్దామని మన ఇంటికి వస్తుంది. ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దేవుని దగ్గర దీపాన్ని వెలిగించాలి. దేవునికి పండ్లు, తాంబూలం, కొబ్బరికాయ అన్నీ సమర్పించాలి. మీ శక్తి కలిగినంత వరకు ఏ ప్రసాదాన్ని అయినా చేసి పెట్టవచ్చు, లేదంటే గోధుమ రవ్వ కేసరి అంటే ఆయనకెంతో ప్రీతికరం. శక్తి లేని వారు పాలల్లో తేనె కలిపి ఆయనకి నైవేద్యం పెట్టినా మంచిది. పచ్చకర్పూరంతో కానీ ముద్ద కర్పూరంతో కానీ ఆయనకు హారతినివ్వాలి. ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉండవచ్చు. ఇంట్లో పూజ అయిన అనంతరం గుడికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలి. ఈరోజు విష్ణు దేవాలయాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో మంచిది. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే దీవిచ్చి సకల పుణ్యాలు కలుగుతాయి. జపించవలసిన మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, లేదంటే ఓం నమో నారాయణ అని అనాలి.